హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షణ్ముఖ్ సంగం. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం రామనారాయణంకి. నాతో పాటు మీరు వచ్చేయండి. ఈ రామనారాయణం విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఈరోజు ఈ రామనారాయణ గురించి, ఈ ప్లేస్ గురించి మొత్తం తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కానీ ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ టెంపుల్ ముందు ప్లేస్ చూడండి, ఎంత పెద్దగా ఉందో. ఎన్ని వెహికల్స్ వచ్చినా మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ మాత్రమే. రామనారాయణ టెంపుల్ని 2014 శ్రీరామనవమికి ఓపెన్ చేశారు. అండ్ దీన్ని కట్టింది NCS చారిటబుల్ ట్రస్ట్. ఇది దీని మొత్తం ఎంట్రన్స్, స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇక్కడ కొన్ని డిస్ప్లే బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఈ రామనారాయణకి సంబంధించిన కొన్ని డిస్ప్లే బోర్డ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఇక్కడ రామనారాయణకి సంబంధించిన కొన్ని డిస్ప్లే బోర్డ్స్. ఈ టెంపుల్ మొత్తం బో అండ్ యారో షేప్లో ఉంటుంది. అక్కడ కనిపిస్తుందా, అది విష్ణుమూర్తి టెంపుల్. అండ్ ఈ కర్వ్, ఆ కర్వ్ రామాయణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ చివరిలో ఉంది కదా, ఇక్కడ రామాలయం ఉంటుంది. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు అండ్ సీతమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి అందులో. ఇప్పుడు మనం విష్ణుమూర్తి టెంపుల్కి వెళ్ళి చూద్దాం. పదండి, ఇప్పుడు వెళ్ళి మనం రామాయణాన్ని చదువుదాం. అదేంటి అక్కడ స్టాట్యూస్ ఉన్నాయి అనుకుంటున్నారు, ఎలా చదువుదామంటే ఆ స్టాట్యూస్ కింద ఇంగ్లీష్లో అండ్ తెలుగులో రామాయణం సీన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ మనం చూడగానే మనకు రామాయణం ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు వచ్చేసాం మనం ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరికి. ఇది నా పర్సనల్ ఫేవరెట్. ఇక్కడ రామనారాయణంలో చాలా పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ. అండ్ దీని హైట్ వచ్చేసి 60 ఫీట్. చాలా పెద్ద స్టాచ్యూ. ఇది ఇంకొక కర్వ్. ఇందులో కూడా రామాయణాన్ని స్టాటిస్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి కర్వ్స్ ఇక్కడ రెండు ఉన్నాయి. ఫస్ట్ కర్వ్లో 40 స్టాచ్యూస్ ఉంటాయి అండ్ సెకండ్ కర్వ్లో 35 స్టాచ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనం 35 స్టాచ్యూస్ ఉన్న కర్వ్లో ఉన్నాం. పదండి, ఇప్పుడు మనం రామాలయంలో ఉన్న దేవుళ్ళని చూద్దాం. ఇది నిత్య అన్న ప్రసాదాల శాల. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతిరోజు మనకి అన్నప్రసాదం దొరుకుతుంది. ఫ్లోర్లో ఏముంటుంది అంటే ఆ రామాయణాన్ని బొమ్మలతో డిస్ప్లే చేసేది అండ్ రాముడు ఆలయం అండ్ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటుందో మనం పెళ్ళి చూద్దాం. ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. వాల్మీకి లైబ్రరీ, అనంత ధ్యాన మందిరం అండ్ ఈ బోర్డులో ఉన్నవన్నీ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. నేను ఇందాకలో బోర్డు చూపించాను కదా గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే ఉన్నాయని, అవన్నీ ఇక్కడ ఉంటాయి. బట్ ఏమైందంటే నేను వెళ్ళేటప్పుడు అవన్నీ క్లోజ్ చేస్తున్నది. వాల్మీకి గ్రంథాలయం, శ్రీకారం స్కూల్ ఇలా చాలా ఉంటాయి, బట్ అవన్నీ క్లోజ్ చేసి ఉంచారు. మనం ఇందాక ఆంజనేయ స్వామి విగ్రహం చూసాం, అది చాలా హైట్గా ఉంది కదా. ఇది జ్ఞాన సరస్వతి విగ్రహం. దీని హైట్ వచ్చేసి 16 ఫీట్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే అన్నీ వాళ్ళు క్లోజ్ చేశారు ఎక్సెప్ట్ అనంత ధ్యాన మందిరం తప్ప. సో ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళి చూసేద్దాం. చాలా స్పేషియస్గా ఉంది కదా. ఇది మన రామనారాయణం టెంపుల్. అండ్ ఇది మొత్తం వచ్చేసి 15 ఎకర్స్లో ఉంది. దీని టాప్ వ్యూ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. మన రామనారాయణం టెంపుల్ యొక్క టాప్ వ్యూ అచ్చం బో అండ్ యారో షేప్లో ఉంటుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక వేది స్కూల్ ఉంది. ఇక్కడ పండిట్స్ని అందరినీ తయారు చేస్తారు. అండ్ దాని పక్కన ఒక చిన్న కొలన్ కూడా ఉంది. మన ఇప్పుడు డే టైంలో రామనారాయణం ఎలా ఉంటుందో చూసాం, కానీ నైట్ టైంలో ఎలా ఉంటుందో చూద్దామా. కానీ మ్యాక్సిమం అందరు నైట్ టైం రావడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే నైట్ టైం మొత్తం ఈ రామనారాయణం అంతా లైట్ పెట్టి చాలా అందంగా కనిపిస్తుంది. అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఈ నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఫుల్గా లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. ఈ మొత్తం 15 ఎకర్స్ మొత్తం లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. ఇంకొద్దిసేపట్లో అక్కడ కనిపిస్తున్నారు చూసారా ఆంజనేయ స్వామి, అక్కడ ఫుల్ లైట్స్ అన్నీ ఆన్ చేసి అతను పాటలు పెట్టి కొంతసేపు పూజ చేస్తారు. అది కూడా మనం చూద్దాం.
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆంజనేయ స్వామి లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ ఆ స్టాచ్యూ మీద డిస్ప్లే చేస్తున్నారు. చూడడానికి ఎంత బాగుందో కదా, మీరు కూడా ఇప్పుడు చూసేయండి. మ్యాక్సిమం అందరు నైట్ టైం రావడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆ హనుమంతుడి మీద ఆ లైటింగ్ వేసేది. అందుకే అది చూడడానికి చాలామంది నైట్ టైం అనేది రావడం ప్రిఫర్ చేస్తారు. సో నేను చూశాను, మీరు కూడా చూసారు, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ కనిపించింది. సో గైస్, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ షణ్ముఖ్ షణ్ముగం సైనింగ్ ఆఫ్.